వెల్కమ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను ఈ వీడియో కోర్సులో మీకు కంప్లీట్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి దాని గురించి వివరిస్తున్నాను ఇప్పుడు ఇందులో చాలా మీకు చాలా వరకు డీటెయిల్ నాలెడ్జ్ వస్తుంది ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్లో నేను డీటెయిల్ నాలెడ్జ్ మీకు అర్థమయ్యే భాషలో కంప్లీట్గా వివరిస్తున్నాను కాబట్టి మీరు ఇది నేర్చుకొని చాలా వరకు ప్రాఫిట్స్లో వెళ్ళిపోతారు ఫ్యూచర్లో ఒక కాబట్టి ఈ కోర్స్ని శ్రద్ధగా వినండి కంప్లీట్ చేసిన తర్వాత ఈ కోర్స్ని మీరు ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు మీకు సపోర్ట్ కూడా నేను అందజేస్తాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సపోర్ట్ని మీకు అందజేస్తాను కాబట్టి మీరు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు కొద్దిగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి నేర్చుకుంటే మీకు ఈజీ ఉంటుంది బిజినెస్ చేయడానికి చాలా వరకు ఈజీ ఉంటుంది ఇంకా నేను ఇప్పుడు మీరు చూడండి చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుగులో ఇస్తున్నాను ఆ బెనిఫిట్ మీకు చాలా ఉంటుంది తెలుగులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీకు ప్రి పేపర్స్ ప్రిపేర్ చేయడంలో కానీ కానివ్వండి మీకు ప్రోడక్ట్ ప్రిపరేషన్లో కానివ్వండి లేదంటే ఇంకా వేరే ఎక్స్పోర్ట్కి సంబంధించిన ఇంపోర్ట్కి సంబంధించిన విషయాల గురించి మీకు చాలా అనుభవం అయిపోతుంది దాంతో మీరు బెనిఫిట్ పొందగలుగుతారు అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం మనం ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ తయారు చేసుకోవాలి మనం ఒక ఆర్గనైజేషన్ అనేది తయారు చేసుకోవాలి ఇప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు సార్ ఎటువంటి ఆర్గనైజేషన్ ఉండాలి అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉండాలా లేదంటే జనరల్గా వన్ మెంబర్ కంపెనీ వన్ మెంబర్ కంపెనీ కావచ్చు లేదంటే ఇంకా ప్రోపరేటర్షిప్ కావాలా ఏది తయారు చేయాలి దీని గురించి కొద్దిగా ఇక్కడ నేను డిస్కషన్ చేస్తాను ఇప్పుడు చూడండి ప్రోపరేటర్షిప్ మీరు తయారు చేసుకుంటే అక్కడ ఏం జరుగుతుందంటే సెల్ఫ్ ఇండివిజువల్గా తయారు చేసుకోవచ్చు సింగిల్ కంపెనీ ఉంటుంది అందులో రిస్క్ ఫ్యాక్టర్ అనేది మీ మీద ఉంటుంది ఫ్యూచర్లో మీరు నేను ఎక్స్పోర్ట్ బిజినెస్ గురించి మాట్లాడతా లేను ఆ ప్రొపరేటర్షిప్తోని మీరు ఇంకా ఏదైనా బిజినెస్ చేసుకున్నారనుకోండి ఎటువంటి ఏమైనా లాసెస్ జరిగినప్పుడు మీరు మీ జేబు నుంచి పే చేయాలి ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కానీ అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంటే అది షేర్స్ పరంగా ఉంటుంది బ్యాంకింగ్ సపోర్ట్ ఉంటుంది అన్ని సపోర్ట్స్ ఉంటాయి కాబట్టి మీకు అంత రిస్క్ అనేది ఉండదు కాబట్టి కానీ ఇక్కడ ఏంటంటే ప్రొపరేటీషిప్ అంటే చాలా సులువుగా ఉంటుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు అందులో ఎక్కువ చిక్కులు ఉండవు కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు చాలా వరకు మీరు టా ట్యాక్సెస్ ఫైలింగ్ చేయాలి అదంతా చేయాలి దానికి కొద్దిగా ఎక్కువ పని ఉంటుంది అందులో ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది కొంతమంది అంత బేర్ చేయలేకపోతారు కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసుకుంటే నా అనుభవంలో చాలా మంచిది లేదంటే వన్ మెంబర్ కంపెనీ అయినా ఇప్పుడు తయారు చేస్తున్నారు చాలా చాలామంది అది కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది లేదంటే లాస్ట్లీ ప్రొపరేటర్షిప్ ఉన్నా కానీ ఓకే బిజినెస్ మీరు చేయగలుగుతారు నెక్స్ట్ మీ కంపెనీ ఫార్మేషన్ చేసుకున్నారు ఆర్గనైజేషన్ తయారైపోయింది ఇప్పుడు నెక్స్ట్ పని నెక్స్ట్ ఏంటంటే కరెంట్ బ్యాంక్ అకౌంట్ అనేది తయారు చేసుకోవాలి ఆ కరెంట్ బ్యాంక్ అకౌంట్ తయారు చేసుకునేటప్పుడు మీరు ఒక ఇంటర్నేషనల్ బ్యాంక్ని ఎంచుకోవాలి ఏదో నేను సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అలా చేసుకుంటానని కాదు ఒక ఇంటర్నేషనల్ బ్యాంక్ని ఎంచుకొని ఐసిఐసి కావచ్చు యాక్సిస్ కావచ్చు లేదంటే హెచ్డిఎఫ్సి కావచ్చు పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్కి లో వాళ్ళ లావాదేవీలు ఉంటాయి కాబట్టి మీకు ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ అని ఉంటుంది ఎల్సి తయారు చేసుకునేటప్పుడు అది చాలా యూస్ఫుల్గా ఉంటాయి చాలామంది యాక్సిస్ బ్యాంక్కి లేదంటే ఐసిఐసిఐ బ్యాంక్కి ప్రిఫర్ చేస్తారు మీరు కూడా కావాలంటే చేసుకోవచ్చు నెక్స్ట్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఇప్పుడు మీ అకౌంట్ నెంబర్ ఉంది నెక్స్ట్ ఇప్పుడు కంపెనీ యొక్క పర్మనెంట్ అకౌంట్ నెంబర్ మీరు తయారు చేసుకోవాలి నెక్స్ట్ దాని తర్వాత ఏం చేయాలంటే నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను ఇలా మీరు చేసుకుంటే మీ ఒక మొత్తం సెటప్ తయారైపోతుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ది సెటప్ కంప్లీట్ తయారైపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఐఈసీ కోడ్ తయారు చేసుకోవాలి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ తయారు చేసుకోవాలి మీరు కనుక ఈ నా ట్రైనింగ్స్ తీసుకున్నారైతే మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్ మీరే ఇంట్లోనే తయారు చేసుకోగలుగుతారు లేదంటే మీరు ఎక్కడైనా బయట తయారు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా మీకు తయారు చేసిస్తారు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ కోడ్ అనేది తయారు చేసుకోవాలి నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది ఒకటి అది మీరు కూడా తయారు చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా వేరే వేరే సర్టిఫికేషన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ బిఐఎస్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది మరియు ఇంకా అపెడా సర్టిఫికేషన్స్ ఉంటాయి అంటే డిఫరెంట్ ప్రోడక్ట్కి డిఫరెంట్ సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఐసి కోడ్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అన్ని ఏది సర్టిఫికేట్ ఉన్నా కానీ ఐసి కోడ్ అనేది మాత్రం ఇంపార్టెంట్ అందరికీ ఉండాల్సిందే నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దాము సెలెక్షన్ ఆఫ్ ప్రోడక్ట్ సెలెక్షన్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను వేరే వీడియోస్లో కూడా దా దాని గురించి చెప్పినాను ఇంకా డీటెయిల్గా చెప్తున్నాను ఇందులో నేను స్లైట్లీ ఏం చెప్తున్నాను అంటే మీరు ప్రోడక్ట్ ఎంచుకునేటప్పుడు ఎటువంటి కంట్రీలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఏ ప్రోడక్ట్ ఓకే ఉంది ఏ ప్రోడక్ట్ ప్రోహిబిటెడ్ ఉంది మరియు ఎటువంటి రిజిస్ట్రేషన్స్ వర్ధిస్తాయి అది అన్నట్టు మీరు తెలుసుకోవాలి అప్పుడే దాని తర్వాతనే మీరు ప్రోడక్ట్ అనేది ఎంచుకోవాలి ఇప్పుడు నేను ఇంకా నా ట్రైనింగ్ వీడియోస్లో ఇంకా డీటెయిల్స్ చెప్పినాను ఎలా ప్రోడక్ట్ని ఎంచుకోవాలి మరియు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎటువంటి హెచ్చరికలు ఉంటాయి అది చూసి మీరు ప్రోడక్ట్ ఎంచుకోవాలి దాని గురించి కూడా చెప్పినాను ఆ వీడియోస్ ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది కాబట్టి ప్రోడక్ట్ సెలెక్షన్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రాహిబిటెడ్ రిస్ట్రిక్టెడ్ కేటగిరీ ప్రోడక్ట్స్ని మీరు ఎంచుకోకూడదు ఏది ఏ కంట్రీకి ఓకే ప్రోడక్ట్ ఉంటుందో అటువంటి ప్రోడక్ట్ ఎంచుకొని మీరు బిజినెస్ చేయాలి సెలక్షన్ ఆఫ్ మార్కెట్స్ ఇప్పుడు సెలెక్షన్ ఆఫ్ మార్కెట్ చేసేటప్పుడు ఫారిన్ ట్రేడ్ పాలసీస్ ఉంటాయి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనకి గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఫారిన్ ట్రేడ్ పాలసీస్ని మనం చదివి తెలుసుకొని వాళ్ళ బోర్డ్స్ ఏమున్నాయి వాళ్ళ మిషన్ ఏముంది వాళ్ళ వాళ్ళ ఎటువంటి సపోర్ట్ ఇస్తున్నారు ఫారిన్ కంట్రీస్ మనకి ఎలా సపోర్ట్ చేస్తున్నాయి ఇండియన్ కంట్రీస్ ఇండియా మనకి ఎలా సపోర్ట్ చేస్తుంది ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇది మనము తెలుసుకున్నట్టయితే మీకు చాలా వరకు బెనిఫిట్ అవుతుంది నెక్స్ట్ ఫైండింగ్ ఆఫ్ బయర్స్ బయర్స్ ఫైండింగ్ అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఉంది దీని గురించి కూడా నేను ఇంకో వీడియోలో డీటెయిల్ చెప్పినాను బయ్యర్ ప్రొఫైల్ ఎలా చూడాలి ఏమేమి చూడాలని డీటెయిల్ చెప్పినాను అది మీరు ఫాలో అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఆ ట్రైనింగ్ ఫాలో అవ్వండి ఈ బయ్యర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది బయ్యర్ ఫైండింగ్ బయర్స్ ఉంటారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బయర్స్ ఉంటారు కానీ వాళ్ళ ప్రొఫైల్ అనేది ఎలా చూడాలి అది మీరు తెలుసుకోవాలి నెక్స్ట్ పాయింట్ ఇది తెలిసిన తర్వాత నెక్స్ట్ శాంపిలింగ్ ఎలా చేయాలి శాంప్లింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఫారిన్ ట్రేడ్ పాలసీస్ యూజ్ చేయాలి మరియు వాళ్ళకి ఎంత పంపించాలి ఫ్రీ ఎంత పంపించాలి వాళ్ళతోని డిమాండ్ ఎంత చేయాలి అంటే అన్నీ మీరు శాంపుల్స్ ఇట్లా పంపిస్తూనే ఉంటారు ఫ్రీగా పంపిస్తుంటారు అయితే మీకు చాలా లాసెస్ వచ్చే అవకాశం ఉంటాయి ఇన్ని ఎన్ని ఎంతమంది బయర్స్ పంపిస్తారు అలా చేయకూడదు జస్ట్ వాళ్ళతోని ఏదైనా అడ్వాన్స్ కొద్దిగా అయినా తీసుకునేటట్టు మాట్లాడి శాంప్లింగ్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ అవుతుంది దాని తర్వాత ఏంటంటే ప్రైజింగ్ కాస్ట్ ఇప్పుడు మీ ప్రోడక్ట్ అక్కడ వెళ్ళిపోయింది శాంపుల్ చూసుకున్నారు వాళ్ళు ఓకే అన్నారు ఓకే అన్న తర్వాత ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్రైసింగ్ అండ్ కాస్టింగ్ గురించి మాట్లాడాలి నెక్స్ట్ దీని తర్వాత మీరు నెక్స్ట్ నెగోషియేషన్ చేయాలి బయర్స్తోని బయర్స్తోని ఏం నెగోషియేషన్ చేస్తారు ప్రోడక్ట్ గురించి మనకి మంచి ప్రైస్ రావాలని బయర్తో చేయాలి నెక్స్ట్ కంటిన్యూస్గా మనకి ఆర్డర్ రావాలని మనము ట్రై చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఏం చేయాలంటే మనము బయ్యర్స్ మనకి రిఫర్ చేయాలి ఇంకా వేరే కస్టమర్స్కి కూడా రిఫర్ చేయాలి కదా వేరే బయర్స్కి రిఫర్ చేయాలి మనకి అటువంటి కమ్యూనికేషన్ మనము చేసుకోవాలి అలా చేసుకుంటే చాలా వరకు మీకు ఆర్డర్స్ వస్తాయి మరియు మీకు బిజినెస్ అనేది గ్రో అవుతుంటుంది నెక్స్ట్ కవరింగ్ రిస్క్ త్రూ ఈసీ ఈసీజీసీ జీసీలో మీరు రిస్క్ అనేది కవర్ చేసుకోవాలి ఇట్ దానికి ఎటువంటి ఇది ఏముందంటే ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి స్కీమ్స్ ఉంటాయి అంటే దీనిలో మీరు ఎటువంటి విషయాల గురించి అంటే మీ ప్రోడక్ట్ పంపిస్తున్నారు అయితే దానికి గ్యారంటీ ఎవరు ఉన్నారో మీకు డబ్బులు రావాలి కదా మీకు లాస్ కాకూడదు కాబట్టి ఈ గ్యారంటీ స్కీమ్తోని మీరు ముందుకెళ్తే మీకు చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ ఆర్డర్ కన్ఫర్మేషన్ ఇప్పుడు ఓకే అయిపోయింది మొత్తము నెగోసియేషన్ చేసుకున్నారు ప్రైస్ మాట్లాడుకున్నారు రిస్క్ కవర్ మొత్తం చేసుకున్నారు ఓకే ఇప్పుడు ఆర్డర్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు కన్ఫర్మేషన్ ఆఫ్ ద ఆర్డర్ ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నారు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గుడ్స్ ఇప్పుడు గుడ్స్ మీ మీరు ప్రోడక్ట్ ఎక్కడి నుంచి సేకరిస్తారు తొందరగా చేసి మొత్తము దాన్ని క్లీనింగ్ చేసి శుభ్రపరిచి మంచిగా దాన్ని ప్యాకింగ్ చేయడము దాన్ని క్వాలిటీ కంట్రోల్స్ దాన్ని గురించి చూడాలి క్వాలిటీ కంట్రోల్స్ ఏమైనా అవసరం ఉంటాయా కొన్ని ప్రోడక్ట్స్కి క్వాలిటీ కంట్రోల్స్ అవసరం ఉంటాయి తినే ఆహార పదార్థాలకి చాలా వరకు క్వాలిటీ కంట్రోల్స్ మనం సర్టిఫికేషన్స్ అక్కడ పెట్టాలి అయితే దానికి మనము క్వాలిటీ కంట్రోల్ బోర్డ్కి మనము అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళకి మన ప్రోడక్ట్ నుంచి ప్రోడక్ట్కి క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు ఫైనాన్స్కి ఇప్పుడు ఫైనాన్స్ ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ చేసుకున్నారు ఓకే చేసుకున్నారు అయితే ఇప్పుడు మీరు ప్రోడక్ట్ కొనాలి కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు కొనేస్తారు లేదంటే కొంతమంది కొత్త వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తారు వాళ్ళకి ఫైనాన్స్ కావాలి అంటే ఫైనాన్స్ ఎక్కడ నుంచి రావాలి దాని గురించి కూడా డిస్కషన్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఎల్సి గురించి మాట్లాడుకోవాలి కమర్షియల్ బ్యాంక్స్ నుంచి మీ బ్యాంక్ నుంచి అంటే షిప్మెంట్ పోకముందు నెక్స్ట్ పోయిన తర్వాత ఆ కమర్షియల్ బ్యాంక్స్ ఎలా హెల్ప్ చేస్తాయి మీకు ఎల్సీ ఇప్పుడు బయార్ మీకు ఎల్సీ ఇస్తాడు ఎల్సీ ఇచ్చిన తర్వాత మీరు ఆర్డర్ కన్ఫర్మేషన్ ఎప్పుడైతుంది మరియు ఎప్పుడు వరకు మీకు డబ్బులు అందుతాయి అనేవి ఇది మొత్తం బ్యాంక్ త్రూ మీరు డిస్కషన్ చేసుకోవాలి మరియు బయర్తో కూడా మీరు ఇది మొత్తం కంప్లీట్గా డిస్కషన్ చేసుకోవాలి ఎన్ని రోజులు వెళ్తుంది మరి ఎల్సీ ఎప్పుడు మీకు రిలీజ్ అవుతుంది డబ్బులు అంటే షిప్మెంట్ పంపించే ముందు మీకు ఎంత పర్సెంట్ రావాలి అడ్వాన్స్గా నెక్స్ట్ పోయిన తర్వాత కంప్లీట్గా ఎంత పర్సెంట్ రావాలి ఇదంతా మీరు డీటెయిల్స్ అనేవి దీని గురించి డిస్కషన్ చేసుకోవాలి నెక్స్ట్ లెబలింగ్ ప్యాకేజింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇప్పుడు లెబలింగ్ చేసేటప్పుడు మన మీ బ్రాండ్ మీ కంపెనీ బ్రాండ్ ఎక్కడ ఉండాలి అది ఉంటే చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే అది డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తుంది డిఫరెంట్ కంట్రీస్లో వెళ్తుంది ప్రోడక్ట్ కాబట్టి మీ కంపెనీ ఒక బ్రాండ్ అనేది గట్టిగా ఉండాలి ఇప్పుడు మీ బ్రాండ్ ఎంత మంచిది ఉంటుందో అంత మీ బిజినెస్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ కంపెనీ లెవెలింగ్ మీ బ్రాండ్ అనేది ఉండాలి మరి ప్యాకేజింగ్ కూడా చాలా అందంగా సూపర్గా మరి గట్టిదాని గట్టిగా ప్యాకింగ్ చేసినట్టయితే ఒక రెండు రూపాయలు ఎక్కువ పోనీయండి కానీ ప్యాకేజింగ్లో మీరు ఎక్కువ పెట్టండి మంచిగా పెట్టండి చాలామంది ప్యాకేజింగ్లో రఫ్ ప్యాకేజింగ్ చేసేస్తారు దాంతో ఏమవుతుందంటే అక్క అక్కడ ఇంప్రెషన్ అనేది పోతుంది ఇంప్రెషన్ పోతుంది ఒక టూ రూపీస్ త్రీ రూపీస్ ఎక్కువ పోయినా కానీ ప్యాకేజింగ్లో మీరు ఎక్సలెంట్ ప్యాకేజింగ్ చేయించినారు అనుకోండి మీకు చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ ఆర్డర్ వచ్చేటప్పుడు మీకు చాలా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు ప్యాకేజింగ్ని బట్టి కూడా మీరు మళ్ళీ ప్రైజ్ అడగచ్చు మీరు వాళ్ళకి చెప్పొచ్చు మా ప్యాకే ప్యాకేజింగ్ ఎంత బాగుంది మా బ్లో మా బ్రాండింగ్ ఎంత బాగుంది చూడండి మా ప్యాకేజింగ్ ఎంత బాగుంది మా డెలివరీ ఎంత బాగుంది కాబట్టి మేము వేరే వాళ్ళు ఇస్తలేరు కాబట్టి మేము ఇంత మంచి బ్రాండింగ్ చేసి మంచి ప్యాకేజింగ్ చేసి ఇస్తున్నాము కాబట్టి ఒక రెండు రూపాయలు ఎక్కువ అడిగితే లాస్ లేదన్నట్టు కూడా మా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ ఇన్సూరెన్స్ డెలివరీ ఇన్సూరెన్స్ గురించి చూడాలి ఇన్సూరెన్స్లో ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ డిఫరెంట్ రకరకాలుగా ఉంటాయి నేను ఈ ఈ వీడియో సపరేట్గా మీకు ఇస్తాను ట్రైనింగ్లో మీరు దీని గురించి కూడా నేర్చుకుంటారు ఈ ఏమేమి ఉంటాయి దాని గురించి కూడా వీడియోస్ ఉన్నాయి అయితే ఈ సిఐఎఫ్ మెథడ్ ఒకటి ఉంటుంది ఎఫ్బిఓ ఉంటుంది సిఆండ్ఎఫ్ ఉంటుంది డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అది మీరు తెలుసుకోవాలి నెక్స్ట్ డెలివరీ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి షెడ్యూల్ టైం ఉంది ఏముంది మళ్ళీ కస్టమ్ ప్రొసీజర్స్ ఏమేమి ఉన్నాయి దాని గురించి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉండాలి నెక్స్ట్ దాని తర్వాత కస్టమ్ హౌస్ ఏజెంట్స్ ఉంటారు నెక్స్ట్ డాక్యుమెంటేషన్ ఉంటుంది నెక్స్ట్ డాక్యుమెంటేషన్లో బిల్ ఆఫ్ ల్యాడింగ్ ఎయిర్వే బిల్ అంటే లేడింగ్ షిప్మెంట్ యొక్క బిల్ ఉంటుంది కమర్షియల్ ఇన్వాయిస్ ఉంటుంది ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఉంటాయి ఇది కూడా మీరు దీని గురించి కూడా తెలుసుకోవాలి నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ డాక్ డాక్యుమెంట్స్ టు ద బ్యాంక్ ఇది కూడా నేను డీటెయిల్గా చెప్పినాను ఇంకా ఈ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి మీ బ్యాంక్కి సబ్మిట్ ఏమేమి చేయాలి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇన్వాయిస్ ప్యాకేజింగ్ లిస్ట్ ఎయిర్వే బిల్ డిక్లరేషన్ సర్టిఫికేషన్ ఆఫ్ ఒరిజిన్ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ ఇది డిఫరెంట్ అదర్ డాక్యుమెంట్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి నెక్స్ట్ లాస్ట్లో చూసినట్టయితే మనము రియలైజేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రొసీడ్స్లో ఇప్పుడు ఎక్స్పోర్ట్ వెళ్ళిపోయింది మనం ఎక్స్పోర్ట్ వెళ్ళిపోయిన తర్వాత మనము అక్కడ నుంచి మనకి డబ్బులు వచ్చేస్తాయి ఇవన్నీ ప్రొసె ఈ ఇది ఎన్ టు ఎండ్ ప్రా ప్రాసెస్ ఉంటుంది కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరు కంప్లీట్గా చేయాలి మీరు చేస్తే చేయండి లేదంటే ఇంకా వేరే డీలర్స్ ఉంటారు వాళ్ళు కూడా చేసిస్తారు వాళ్ళతోని అప్రోచ్ కూడా చేసుకోవచ్చు కానీ మీరు నేర్చుకుంటే మీరు ట్రైనింగ్ నా నా ఉద్దేశం ఏంటంటే మీరు నేర్చుకోవాలి మీరు నేర్చుకుంటే మీరు సొంతంగా చేసినట్టయితే మీకు చాలా వరకు బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే డీలర్స్ ఎలాగో మీకు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువనే వాళ్ళు తీసుకుంటారు టెన్ రూపీస్ ఉన్న ఐటమ్ ట్వంటీ థర్టీ ఫిఫ్ ఫార్టీ ఫిఫ్టీ కూడా అమ్ముకోవచ్చు వాళ్ళు అయితే వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది ఓకే చేయండి వాళ్ళతో కూడా బిజినెస్ చేయండి కానీ నేను చెప్పే చెప్పేది ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అయినా చేయాలి కంపల్సరీ మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీరు సొంతంగా చేయండి ఫిఫ్టీ పర్సెంట్ డీలర్స్తో చేయండి అలా చేసి ఫస్ట్ స్టార్టింగ్ డీలర్స్తో చెప్పేయండి తర్వాత మీరు చేయండి కా కాబట్టి మీరు ఇంట్రెస్ట్ చేసుకుని మీరే ఇప్పుడు ఆన్లైన్ అయిపోయిందండి మొత్తము మీరే చేసుకోగలుగుతారు ఎందుకంటే ఇంతకుముందు లాగా కాదు ఇప్పుడు ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు మొత్తము ఇన్ఫర్మేషన్ ఉంది చాలా వరకు ఫార్వర్డర్స్ ఉన్నారు కనెక్ట్ కావచ్చు అన్నీ చేయొచ్చు మీరే చేసుకొని మీరే మొత్తము సప్లై చేయొచ్చు స్టార్టింగ్ కొత్త చేయండి కానీ తర్వాత పెద్దయినా చేయొచ్చు ప్రాక్టీస్ అయితే అయిపోతుంది కాబట్టి మీరు చేసినట్టయితే మీకు ఎక్కువ లాభాలు వస్తాయి కాబట్టి ఇటువంటి ట్రైనింగ్స్ నా ట్రైనింగ్ అన్నట్టు కాదు ఎవరిదే ఎవరి ట్రైనింగ్ అయినా మీరు తీసుకుని మీరు హండ్రెడ్ పర్సెంట్ అందులో నేర్చుకొని బిజినెస్ చేసినట్టయితే మీకు ఎన్నో రెట్లు లాభాలు అవుతాయి దాంతో మీకు చాలా వరకు బెనిఫిట్ జరుగుతుంది నెక్స్ట్ నేను ట్రైనింగ్ వీడియోస్లో ఇంకా డీటెయిల్ వివరంగా అన్ని విషయాల గురించి చెప్పబోతున్నాను కాబట్టి శ్రద్ధగా అన్ని వీడియోస్ ఫాలో అవ్వండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ